ఏమండి ఇప్పటికీ శాస్త్ర ప్రపంచంలో చాలా మందికి అంటే ప్రపంచంలో చాలా మందికి ఓ సందేహం ఉంటుందండి, కోడి ముందా గుడ్డు ముందా? ఈ మధ్య కాలంలో ఆ డౌట్ కి శాస్త్రవేత్తలు తెరదించారండి. ప్రశ్న సరదా ప్రశ్నే గాని దీనికి సమాధానం కనుక్కోవడానికి శాస్త్రజ్ఞులు శతాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారట. చివరికి ఈ ప్రయత్నంలో షెఫీల్డ్ వార్విక్ వర్సిటీల పరిశోధకులు ఈ మిస్టరీని ఛేదించారు. అత్యాధునిక సాంకేతిక విధానాల ద్వారా కోడిగుడ్డు అభివృద్ధి క్రమాన్ని పరిశీలించి కోడి పుట్టాకే గుడ్డు పెట్టిందని తేల్చి చెప్పారు. బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసా? చూడండి ఒకసారి. ఏమండి ఇప్పటికీ శాస్త్ర ప్రపంచంలో చాలామందికి అంటే ప్రపంచంలో చాలామందికి ఓ సందేహం ఉంటుందండి, అది ఎప్పటికీ మిలియన్ కోట్ల ప్రశ్నే. ఏంటా ప్రశ్న అంటే, కోడి ముందా గుడ్డు ముందా? కోడి ముందా గుడ్డు ముందా? ఎప్పటికీ ప్రపంచానికి డౌటేనండి. అయితే ఈ మధ్యకాలంలో ఆ డౌట్కి శాస్త్రవేత్తలు తెరదించారండి. ఆ న్యూస్ చదువుతున్నాను నేను, 28 ఫిబ్రవరి 2014 లండన్, కోడి ముందా గుడ్డు ముందా, ఇదో పెద్ద డిబేటు. ప్రశ్న సరదా ప్రశ్నే కానీ దీనికి సమాధానం కనుక్కోవడానికి శాస్త్రజ్ఞులు శతాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారట. సిగ్గులేకపోతే సరే, ఈ ప్రశ్నకు సమాధానం కోసం శతాబ్దాలంటే దశాబ్దాలంటే పదుల సంఖ్యలో, శతాబ్దాలంటే వందల ఏళ్ల నుంచి ఈ చిన్న ప్రశ్న కోసం పరిశోధనలు సాగిస్తున్నారట. చూడండి, చివరికి ఈ ప్రయత్నంలో షెఫీల్డ్ వార్విక్ వర్సిటీల పరిశోధకులు రెండు యూనివర్సిటీలు కలిసి పరిశోధించేట ఈ విషయం కోసం. షెఫీల్డ్ వార్విక్ వర్సిటీల పరిశోధకులు ఈ మిస్టరీని ఛేదించారు. అత్యాధునిక సాంకేతిక విధానాల ద్వారా కోడిగుడ్డు అభివృద్ధి క్రమాన్ని పరిశీలించి కోడి పుట్టాకే గుడ్డు పెట్టిందని తేల్చి చెప్పారు. అబ్బా, కోడి పుట్టాకే గుడ్డు పెట్టిందని తేల్చి చెప్పారు. కోడి అండాశయం ఎలా చెప్పారో చెప్తున్నారు. వాళ్ళు ఎలా తేల్చారంటే, కోడి అండాశయంలో ఉండే OC17 అనే ప్రోటీన్ గుడ్డు పెంకు అభివృద్ధికి దోహదపడుతుందని, అది లేనిదే గుడ్డు మనుగడ అసాధ్యమని, అందుచేత కోడి ఉంటేనే గుడ్డు ఉంటుందని నిర్ధారణకు వచ్చామని వారు పేర్కొన్నారు. కొన్ని వందల సంవత్సరాలు కష్టపడి కొండను త్రవ్వి ఎలుకను పట్టారట. సామెత విన్నారా? కొండను త్రవ్వి ఎలుకను పట్టారు. ఇప్పుడు చెబుతున్నారండి వాళ్ళు ఎలా నిర్ధారణకు వచ్చారంటే, OC17 అనే ఒక ప్రోటీన్ ఉండబట్టే అది ఎందులో ఉంటుందంటే కోడి అండాశయంలో ఉంటుంది. అది ఉంటేనే గుడ్డులో పెంకు ఏర్పడుతుంది, అది లేకపోతే పెంకు ఏర్పడదు. అంటే కోడి ఉంటే తప్ప గుడ్డు రాదు, ముందు కోడి అని ఇప్పుడు తేల్చారండి 2014. హేతువాదులు నాస్తికులు వినాలి, బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసా? బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసా? చూడండి ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము. ముందు దేవుడు గుడ్లు చేశాడో పక్షిని చేశాడో చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం నుంచి, దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమి పైన ఆకాశ విశాలములో. మొదట దేవుడు నీటి నుండి పక్షులను చేశాడండి. పక్షులు మొదట, తర్వాత దాని నుంచి గుడ్డు. విత్తు ముందా చెట్టు ముందా ప్రశ్న కూడా ఇదేనండి. ముందు దేవుడు 3వ దినమున వేమిని సృష్టించాడండి? 3వ దినాన చూడండి ఒకసారి, అదే ఆదికాండం 1వ అధ్యాయము 11వ వచనం, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించాలి. చూశారండి. ఏమండి, ఒక మత గ్రంథం అని నువ్వు ముద్ర వేస్తే అది మనుషుల మెదడులోంచి పుట్టింది అని అర్థం. ఒక మనిషి మెదడులో నుంచి పుట్టిన ప్రతిదీ
ఎలా నిజమవుతుందండి? కాకతాళీయంగా ఒకటో, ఊహలను బట్టి రెండో, ఏదో ఒకటి రెండు రైట్ అవ్వచ్చు. కానీ ఎన్ని సంగతులు ఎలా రైట్ అవుతాయి? ఎన్ని వాస్తవాలు ఎలా చెప్పబడతాయి? ఏమండి, దేవుడు మనిషికి చాలా ఆధారాలు ఇచ్చాడండి బైబిల్ నిజం అనడానికి. చాలా విత్తు ముందా, జట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా, ఎవరికంటే మరి ఎవరు ముందో చెబుతాను నువ్వు తెలుసుకో. చెట్టు ముందే, కోడి ముందే, నిన్ను కన్న నీ తండ్రి ముందే, ఇప్పుడైనా నువ్వు నమ్మితే దేవుడే ముందు తెలుసుకో. నీ తండ్రిని నమ్మలేదా? అది నమ్మకం నీకు కాదా? సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు, నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు.